ఈరోజు ప్రధానంగా రాజధాని గందరగోళాలు సృష్టించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా వారి పేరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేసి గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ మోసం రెడ్డి అని పిలిచేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని అమరావతిని ముక్కలు ముక్కలుగా చేసి పైశాచిక ఆనందం పొందితే అది ఏ విధంగా 13 జిల్లాల అభివృద్ధి చెందుతుందో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అభివృద్ధి అంటే ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, సేవారంగం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిస్తే అభివృద్ధి అంటాం. కానీ రాజధానిని ముక్కలు చేస్తే దాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ ఏ విధంగా అవుతుందని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి రాయలసీమలో ఒక్క హైకోర్టు ఇస్తే రాయలసీమ ప్రాంతం మొత్తం అభివృద్ధి ఏ విధంగా చెందుతో సమాధానం చెప్పాలి. రాయలసీమకు కావాల్సినటువంటి నీటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో, పోతిరెడ్డిపాడు కానీ, సంగమేశ్వరం దగ్గర అలుగు ప్రాజెక్టు కానీ, కేసీ కెనాల్ని కానీ అభివృద్ధి చేయకుండా నీటిపారుదల అలాగే తాగునీరు అవకాశాలు కల్పించకుండా రాయలసీమ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అలాగే వెనకబడిన జిల్లాలైనటువంటి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం మీరు ముందుకు తీసుకెళ్లకుండా అక్కడ ఏ విధంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో సమాధానం చెప్పాలి. అభివృద్ధి చెందిన ప్రాంతంలో మీరు రాజధాని ఏర్పాటు చేస్తానంటే అది అభివృద్ధి వికేంద్రీకరణ ఏ విధంగా అయిందో సమాధానం చెప్పాలి. మరి పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అమరావతిలో రైతుల గురించి. మొదటి నుంచి కూడా జగన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా రైతుల విషయంలో మొదటగా చూస్తే రైతు భరోసా పథకంలో వాయిదా పద్ధతులు ప్రవేశపెట్టి కేంద్ర పథకాన్ని ఇందులో జోడించి ప్రతి రైతుకి కూడా 5 సంవత్సరాల్లో 30,000 రూపాయలు మోసం చేసినటువంటి అంశం. అలాగనే మద్దతు ధర విషయంలో వరి రైతుల్ని మోసం చేసినటువంటి అంశం. ప్రజా రాజధాని కోసం 28,000 మంది రైతులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇచ్చి త్యాగం చేస్తే ఆ అంశాన్ని తక్కువ చేసి కించపరిచి ఈరోజు 28,000 మంది రైతుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రైతు ద్రోహి కాక మీరు ఏమిటని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కటంటే ఒక్క మాట అయినా సరే రైతు ఆత్మహత్యల గురించి, కౌలు రైతులకి రైతు భరోసా కల్పించడం గురించి, అదేవిధంగా వరి ధాన్యం కొనుగోలు చేసి 3 రోజులకే బిల్లులు చెల్లిస్తామని చెప్పి 45 రోజులకు కూడా బిల్లులు చెల్లించకపోవడం పట్ల కానీ ఎక్కడైనా ఒక్క మాట అయినా అసెంబ్లీలో ప్రస్తావించారా? ఎంతసేపు కూడా గొడవలాడడం, పరుష పదజాలం మాట్లాడడం చూస్తూ ఉంటే ఈరోజు అసెంబ్లీ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది కౌరవ సభ ఏమో అని అనుకుంటా ఉన్నారు. ఆ నవ్వులు, ఆ ఎకిలి చేష్టలు, పెద్ద పెద్ద అరుపులు ఇవన్నీ కూడా కౌరవ సభని తలపిస్తూ ఉన్నాయని అయితే ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. నిజంగా ముఖ్యమంత్రి గారు 3 రాజులు నిర్మించేటువంటి శక్తి ఉందా? ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా కూల్చివేతలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యం ఎక్కడైనా నిర్మాణాలు చేశారా? ఒక్కటంటే ఒక్క అడుగు కూడా నిర్మాణం చెయ్యలేనటువంటి ఈ జగన్ రెడ్డి గారికి నిజంగా 3 రాజులు నిర్మించేటువంటి సామర్థ్యం కానీ సత్తా కానీ ఉందా? ప్రస్తుతం రాష్ట్రం నవరత్నాలు అమలు చేయాలన్నా, ఏ పథకం ముందుకు తీసుకెళ్లాలన్నా, అభివృద్ధిలో ఒక్క అడుగు ముందుకు వెయ్యాలన్నా కూడా ఈ ఆర్థిక సంవత్సరానికే 72,000 కోట్లు లోటు బడ్జెట్ ఉందని బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి గారు పదే పదే చెప్తా ఉంటే మీరు పరిశ్రమలను ఏ విధంగా తేవాలి, పెట్టుబడులను ఏ విధంగా ఆహ్వానించాలి,
ఉపాధి ఉద్యోగాల కల్పన ఏ విధంగా చేయాలనే దాని మీద దృష్టి సారించకుండా ఈ రాష్ట్రంలో ఏదో రకంగా అలజడి సృష్టించాలి, అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తూ ఉన్నారని మేమైతే ఆరోపిస్తాం. అదేవిధంగా మీరు చూస్తే విశాఖపట్నాన్ని విజయసాయి రెడ్డి గారికి ఏమన్నా రాసిచ్చారా, లేదా విజయనగరం శ్రీకాకుళాన్ని ఏమన్నా బొత్స సత్యనారాయణ గారికి రాసిచ్చారా? పైన తీసుకుంటే ప్రకాశం నెల్లూరు జిల్లాల్ని మీ కుటుంబంలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి ఏమైనా రాసిచ్చారా? రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్ని మీ కుటుంబీకులకి మీ పార్టీలకి జిల్లా వారీలుగా పంచి ప్రజా రాజధాని కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ రాజధానిలు ఏమన్నా నిర్మాణం చేయాలనుకుంటా ఉన్నారని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరి మీద చేతులు పెడితే నువ్వేదో ఆశీర్వదిస్తూ ఉన్నావు, ఈ రాష్ట్రాన్ని బాగా ముందుకు తీసుకెళ్తాం అనుకున్నారు ప్రజలందరూ, కానీ నెత్తి మీద చెయ్యంటే భస్మాసురుడి హస్తంలాగా జగన్మోహన్ రెడ్డి గారు చెయ్య జగనాసుర హస్తంలాగా తయారైందని ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రంలో అశాంతి, అభద్రత, నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే వారందరికీ కూడా ఉపశమనం కలిగించాల్సింది పోయి నువ్వు వికట హాసాలు చేస్తూ ఉన్నావు అంటే నీకు అసలు మానవత్వమే లేదనేటువంటి అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు కోరుకుంటుంది ప్రజా రాజధాని కోరుకుంటా ఉన్నారు, కానీ వైఎస్ఆర్సీపీ రాజధానులు కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మరొకసారి తెలియజేస్తా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ ఆదాయ వనరులు పెంచాలనే దాని మీద కానీ చిత్తశుద్ధి ఉంటే అమరావతిని అభివృద్ధి చేయండి, ఆదాయ మార్గాన్ని పెంపొందించండి, తద్వారా 13 జిల్లాల్ని కూడా ఒకే రకంగా అభివృద్ధి చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. రాజధాని అమరావతిని మాత్రం మారిస్తే ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.